る？인드라? 인드라! ఏడిస్తే అమ్మలేస్తుంది. అమ్మకి అమ్మకి తెలియాలి కదా. ఏ ఇంద్రా ఆగు. ఇంద్రా వద్దు. అమ్మని లేపొద్దు. అన్నయ్య అమ్మ లేస్తే ఏడుపులు పెడబబ్బులు పెడుతుంది. అది విని ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు. క్షణాల్లో ఊరంతా తెలిసిపోయి తెల్లారికి ముందు అందరూ వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళలో నాన్నకు అప్పిచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేదాకా శవాన్ని కదలనేమంటే మన పరిస్థితి ఏంటి? శేఖర్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? చేసేదేముంది? ఆయన తగలబడేదాకా మన ముగ్గురు తప్పించుకుంటే చాలు. ఇంద్రా నువ్వు ఇక్కడే ఉండి మేనేజ్ చెయ్యి. ఎక్కడికి వెళ్ళారంటే ఏమని చెప్పను? ఏ బాంబేయో బెంగళూరుకో వెళ్ళామని చెప్పు. మేము ఫోన్లో నీకు టచ్లో ఉంటాం. మరి నాన్న అంత్యక్రియలే కదా. చచ్చేదాకా నలుగురు కోసం బతకాలి, నలుగురు కోసం చావాలనేవాడు కదా. ఆ నలుగురే తగల పెడతారులే. ఎందుకైనా మంచిది, బాడీని బెడ్ మీద పడుకోబెట్టేద్దాం. అదే పరిస్థితి. నువ్వు సచ్చినా ప్రయోజనం లేదని తిట్టుకుంటూ పోయా నీ కొడుకులు అల్లుడు. ఇట్లాంటి ఎదవలు నేను ఇంతవరకు చూడలేదు. అయినా డబ్బు కోసం కన్న తండ్రి శవాన్ని వదిలి పారిపోయేంత నీచులు అనుకోలేదు. వాళ్ళు చేసిందంటే తప్పేందంట? రథం చేయినా ఫలితం దక్కాలంటారు. ఈయన గారే వాళ్ళ కోసం అప్పు చేసి సచ్చాడు. మరి ఆ డబ్బులు వచ్చినట్టే వచ్చి తిరిగి అప్పులో లాక్కెళ్తే ఈయన గారు ఇచ్చి ప్రయోజనమైంది, సచ్చి ప్రయోజనమైందంట. అయ్యా అయ్యా, నా బిడ్డల గురించి మీరెందుకు అనవసరంగా గొడవ పడతారు? కాసేపు మీ గొడవ ఆపి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. చూడాలనుందా కూతురుగాని? అమ్మో అమ్మో, చాలా ఎక్కువగా ఉంది. ఈ బీపీ తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్? ఏమి లేదు, వెరీ సింపుల్, అప్పులు ఇవ్వకుండా ఉంటే సరి. చాలా మంచి మాట చెప్పావయ్యా, నువ్వేదో అప్పు అడిగినట్టున్నావు, ఇవ్వటం మానేస్తాలే. సార్ నా అప్పుకే అసలు పెట్టారా? ఏం లేదయ్యా, నేను అసలు అప్పులు ఇవ్వకుండా బతకలేను. మరి అప్పులు వసూలు కాకపోతేనో? ప్రాణం పోద్ది, దరిద్రం వెళ్ళిపోద్ది. నాది కాదు, తీసుకున్నోడిది. అయ్యా అయ్యా, రఘురామ్ గారు పోయారయ్యా. ఎంత పని చేసావయ్యా రఘురామయ్యా? నేను బయట ఒకరికి అప్పిచ్చాను, అది రాగానే నికా పక్కా చేసుకుందాం. అచ్చా సార్. బేటీసారా నికా పక్కా ఉయా. హాయ్ మస్తాన్ భాయ్, మస్తాన్ భాయ్, రఘురామ్ గారు చనిపోయారు. సునోజీ, మీరు రఘురామ్ సాబ్కి పైసలు ఇచ్చారని నాకు తెలుసు. ఆయన కొడుకులు అక్కడ ఉంటారు, మీరు వెళ్ళి అడగండి. జర పూచోనా నైతో మీ చెల్లి పిల్ల ఆగిపోతుంది. ఇదే ఊళ్ళో ఈ లాడ్జిలోనే ఉన్నారా? అరుగో చూడు చూడు. ఏంటి శేఖర్ అంత టెన్షన్గా తిరుగుతున్నావు? టెన్షన్ కాక ఇంకేంటి, లాడ్జ్లో దొంగల దాక్కోడం ఏంటి? మనం దొంగలమే కదా. మరి మనం రేపు నుంచి దొరల్లో బతకాలంటే ఈరోజు దొంగల్లో బతకాలి. తప్పదు మరి. మీ అల్లుడు సత్యవంతుడేనయ్యో, నిజం చెబుతున్నాడు. ప్రత్యేక ప్రకటన. ప్రముఖ పాత్రికేయులు, ప్రజావేదిక సంపాదకులు శ్రీ అలమర్తి రఘురామయ్య గారు ఈరోజు తెల్లవారుజామున కన్ను మూశారు. పత్రికా ప్రపంచానికి ఆయన ఎనలేని సేవ చేశారని, తద్వారా సమాజ అభ్యున్నతికి పాటుపడ్డారని ప్రజావేదిక అధినేత జి వెంకట్రావు గారు రఘురామ్కు నివాళులర్పించారు. అయితే ఈ విషాదకర సమయంలో రఘురామ్ గారి కుమారులు అందుబాటులో లేరని, మీడియా ద్వారా ఈ వార్త తెలుసుకుని రఘురామయ్య గారి కుమారులు అల్లుడు ఇంటికి తిరిగి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చూసావా, చైర్మన్ గారు మన కోసం ఎంత బాధపడిపోతున్నారు. అవును బాబా, మా డాడీ అంటే ఆయనకి ఎంతో అభిమానం. డోంట్ వరీ, ఈ అభిమానాన్ని మనం క్యాష్ చేసుకుందాం. అర్థం కాలేదా? మీ నాన్న పేరు మీద చిట్ ఫండ్ కంపెనీ పెడుతున్నాం. అంతేకాదు, రేపు వెళ్ళి లంచం మొత్తం కట్టేసి ఎస్సీ పోస్ట్ కన్ఫర్మ్ చేసుకో. మరి
డాడీకి ప్రామిస్ చేశాం కదా. ప్రామిస్ చేశారని అడగడానికి డాడీ లేరు కదా, ఇంక భయం ఎందుకు? లెట్స్ ప్రొసీడ్. ఒరేయ్, నన్ను ఇంత మోసం చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టనరా, చంపేస్తానరా, చంపేస్తాను. చంపుతాడంట సార్. నన్ను ఒక్కసారి ఒకే ఒక్క గంట నా శరీరంలోకి పంపించండి, వీళ్ళ అంత తీర్చేస్తాను. నేను చేసిన అప్పులన్నీ తీర్చేసేస్తాను. ఒరేయ్, ఈడి ఆత్మ కోసం మొదలైందిరా ఇక మనం చచ్చామే. ఒకసారి చచ్చిన వాళ్ళు బతకరయ్యా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. అది కాదు సార్, నేను అర్జెంటుగా వెళ్ళి మా చైర్మన్ తోను, మస్తాన్ భాయ్ తోను, కోటయ్య తోను వీళ్ళు ఇక్కడ లాడ్జ్లోనే ఉన్నారన్న విషయం చెప్పేస్తాను. హలో, అవునండి, పోయారండి, తెలీదండి. అవునండి, అబ్బా తెలీదండి. ఏంటమ్మా విసుక్కుంటున్నావు? రఘురామయ్య గారి గురించి తెలుసుకోవాలని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్, అడ్రస్ వివరాలు అడుగుతున్నారు. ఒక మామూలు ఇటు చనిపోతే ఎంత రెస్పాన్స్? చైర్మన్ గారు, చైర్మన్ గారు ఊళ్ళో లేరు సార్, ఢిల్లీ వెళ్ళారు. స్టాఫ్ కూడా ఎవరు రాలేదండి. రఘురామయ్య గారు చనిపోతే చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. ఈడికేనా నువ్వు సాయం చేసింది? నువ్వు సచ్చావు కదా, ఇంకా నీకు డబ్బులు చేసిన పని లేదని ఆడి సంబడం. మంచి నీళ్ళు తీసుకోండి సార్, గంటకోసారి నీళ్ళు తాగటం మీకు అలవాటే కదా, తీసుకోండి. ఏంటి తను మనం కనపడుతున్నాం? లేదు లేదులే, ఆపదలో ఆదుకున్న మిమ్మల్ని కడసారిగా చూడడానికి కూడా రాలేకపోయాను. నన్ను క్షమించండి సార్, అడ్డమైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి అయిన వాళ్ళని అనాథలు చేశారని. మిమ్మల్ని ఆ స్థితిలో కూడా మీ వాళ్ళు తిడతారనే భయంతోనే రాలేదు సార్. అని మీ రుణం ఉంచుకోను సార్. మళ్ళా మీ డబ్బు మీ వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఇవ్వడానికి ఇంకా బతికే ఉన్నావురా, ఇవ్వకుండానే ఆడు వచ్చాడు, అది తేడా. ఏందయ్య నువ్వు, నీ సాగు చూస్తానని చెప్పి ఏడ తీసేసినావు? రఘురామయ్య ఎంత పని చేసావయ్యా, నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. దండలు తేవడం మర్చిపోయాను. దండలేదు రా, దండగా కనీసం అగ్రత్తులైనా వెలిగించి కాళ్ళ దండం పెట్టుకుందామయ్య గారు. మనం ఇక్కడికి వచ్చింది దండలేయడానికి, దండం పెట్టుకోవడానికి కాదురా, అప్పు వసూలు చేసుకోవడానికి. ఆ కొడుకులును అల్లుడు ఎక్కడ చచ్చారో, వెళ్ళి ఎత్తుకురా పో. రఘురామయ్య, నిన్ను నమ్మి నోటు పత్రం లేకుండా డప్పించినందుకు నాకింత ద్రోహం చేస్తా ఉంటాయా? కోటయ్య నన్ను క్షమించయ్యా, నా కొడుకులు దొంగ రాబడుకు, నా అల్లుడు పోరంబోకు, వాళ్ళు బాగుపడతారు కదా అని నీ దగ్గర అప్పు చేసి వాళ్ళకిచ్చాను. వాళ్ళిప్పుడు ఆ డబ్బుతో లాడ్జ్లో ఉన్నారు. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకో. వెళ్ళు వెళ్ళు కోటయ్య, కోటయ్య వెళ్ళు, కోటయ్య ఏ నువ్వెంత మురిగినా వాళ్ళకి వినపడదని ఎన్నిసార్లు చెప్పాలయా నీకు? వీళ్ళు ఇంకా రాలేదంటబ్బా. రే, వాళ్ళని ఎత్తుక్కురామంటే నువ్వు ఇక్కడే వచ్చావరా? ఈడ ఉంటే వెతుకుతాం, బెంగళూరులో ఉంటే ఇలా వెతుకుతాం. బెంగళూరు ఏంట్రా? కొడుకులు అల్లుడు రాత్రి రాత్రి బెంగళూరు చెక్కేశారట. ఏంట్రా 5 లక్షలు ఒకే ఊరంతా కోటయ్య చెడ్డవాడని పిసినారి వాడని తిడుతుంది. అలాంటి కోటయ్య నన్ను నమ్మాడు, తన నీడను కూడా నమ్మని కోటయ్య ఈ రఘురామును నమ్మి డబ్బిచ్చాడు. అలాంటి వాడిని నేను మోసం చేశాను, చాలా మోసం చేశాను. ఇది చాలా బాధాకరమైన విషయం, మనందరం తెలుసుకుని నివాళులు అర్పించాల్సిన విషయం. శ్రీ అలమర్తి రఘురామయ్య గారంటే ఒక సాధారణమైన పత్రికా ఎడిటర్గా మాత్రమే మనకు తెలుసు, కానీ ఆయన పోయారన్న వార్త విని ఎడతెరిపి లేకుండా ఎంతోమంది మా ఆఫీస్కు ఫోన్లు చేశారు. అయితే ఆయన గురించి విచారించగా ఆయన ఒక మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త అని తెలిసింది. అంతటి మహనీయుడి గురించి తెలుసుకుని ఆయనకు అంతిమ వీడ్కోలు పలుకుదాం. గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, జనానికి ఏం తెలుసు ఆయన నాకు చేసిన ద్రోహం? ఏంటి, ఆయన మీకు ద్రోహం చేశారా? ద్రోహమా, ద్రోహం నర్రా. చూడండి, ఆయన గురించి బాధపడేవాళ్ళు ఇంతమంది ఉంటే మరి ఎవరికి ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఆయన ద్వారా నిలిపోవటం ద్రోహం కదండి? ఏంటి బాబాయ్? అది కాదండి. ఏది కాదండి? ఆయన గురించి నేను ఎందుకంటే ఏం చెప్పలేనండి, నన్ను వదిలేయండి. రఘురామయ్య చచ్చి తప్పించుకున్నాను ఇంకో పక్క, బతికున్న వాళ్ళని చంపిన వసూలు చేసుకుంటా, కానీ నీ కొడుకుల్ని వెయిటింగ్. ఓరి పిచ్చోడా,
ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చినా అప్పులు వసూలు చేయడం నీ వల్ల కాదురా సన్నాసి. ఈయన కొడుకులు నీకన్నా ఎదవలరా? మాటలు మర్యాదగా రానివ్వండి. నా కొడుకులు తిట్టడానికి మీరెవరండి? అబ్బో రోషం పొడసకొచ్చిందే. ఇప్పుడే బిడ్డలు నువ్వే తిట్టి అప్పుడే వెనకేసుకొస్తున్నావు. అవునులే, మందిని ముంచి చచ్చింది నీ బిడ్డల బాగు కోసమేగా. మీ మాటలతో నన్ను చంపకండి. నిన్ను కొళ్ళ పొడవటమే మా ఉద్యోగం రా. మా ఉద్యోగం మేము చెయ్యకపోతే ఎట్టా? శ్రీ అలమర్తి రఘురామయ్య గారంటే ఒక సాధారణమైన పత్రిక ఎడిటర్గా మాత్రమే మనకు తెలుసు. ఆయన ఎంతటి మానవతావాది అంటే తను సంపాదించిన ప్రతి రూపాయి సగం ఇంటి కోసం ఖర్చు పెడితే సగం సమాజం కోసం ఖర్చు పెట్టేవారు. బాధల్లో ఉన్నవారికి తగు పరిష్కారాలు తమ ఉత్తరాల ద్వారా తెలిపేవారు. ఎందరో ప్రముఖులతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా శ్రీ రఘురామయ్య గారికి నివాళులర్పించారు. రఘురామయ్య గారి గొప్పతనాన్ని చాటి చెప్పి మరికొందరిని ఇప్పుడు కలుద్దాం.